హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఓటీటీ. ఇప్పుడు అందరింట్లో టీవీలు ఎలా ఉంటున్నాయో ఇది కూడా కామన్ అయిపోయింది. అసలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పాపులర్ అవడానికి రీజన్ లాక్డౌన్. ఒకవేళ మనకి కరోనా రాకపోయి ఉంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండేవే కావు. వీటన్నిటిలో టాప్ ఏది అంటే నెట్ఫ్లిక్స్ అనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ అవర్ వీడియో అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. నెట్ఫ్లిక్స్ ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళని చూసి అప్పట్లో మీరంటే ఉన్నలు బ్రో అని ఎంతమంది అన్నారో కింద కామెంట్ చేయండి. ఒక 2-3 సంవత్సరాలు బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా డౌన్ఫాల్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. దానికి ముఖ్యమైన రీజన్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందరూ థియేటర్ కి వెళ్లి మూవీ చూడడం కన్నా అదే రేట్లో వస్తున్న ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ని బై చేయడం స్టార్ట్ చేశారు. దీంతో డిమాండ్ చాలా బాగా పెరిగిపోయింది. దీని మూలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లాస్ లోకి వెళ్లిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి మూవీని పర్చేస్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ పొజిషన్ లో ఉండేది నెట్ఫ్లిక్స్. అసలు ఈ నెట్ఫ్లిక్స్ కథ ఎలా మొదలైంది ఇప్పుడు చూసేద్దాం. 2009లో నెట్ఫ్లిక్స్ కంపెనీ స్మార్ట్ టీవీస్ అండ్ గేమింగ్ కన్సోల్స్ తో టైఅప్ అయింది. అయినప్పటికీ ఈ నెట్ఫ్లిక్స్ కొత్త కంపెనీ ఏం కాదు, గూగుల్ తో పోల్చుకుంటే చాలా పాతది. ఈ నెట్ఫ్లిక్స్ కంపెనీ 1997లో రీడ్ హోస్టింగ్స్ ఇంకా మార్క్ రాండాల్ఫ్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. 1998లో నెట్ఫ్లిక్స్ అనేది ఒక చిన్న వెబ్సైట్ లాగా ఉండేది. ఎలా అంటే KFC ఎలా అయితే సైకిల్ మీద బిజినెస్ స్టార్ట్ చేశారో ఇది అంతే. అప్పుడు ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుని దీనిని యాక్సెస్ చేయాల్సి వచ్చేది. ఎలా అంటే మీకు ఏ మూవీ కావాలో దానిని సెలెక్ట్ చేసుకుంటే అది DVD రూపంలో మీ ఇంటికి డైరెక్ట్ గా డెలివరీ చేసేవాళ్ళు. అలాగే ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఫిజికల్ స్టోర్ కూడా ఉండేది, అందుకే ప్రజలు డైరెక్ట్ గా కొనేవాళ్ళు లేదా రెంట్ కి తీసుకునేవాళ్ళు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ కూడా ఉండేవి. 2006 వరకు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి 6.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. 2010లో ఈ ప్లాట్ఫామ్ వాల్యూ $9.27 బిలియన్, కానీ 2023కి దాని వాల్యూ $197.35 బిలియన్ కి చేరింది. నెట్ఫ్లిక్స్ ప్రతి నెల $1 బిలియన్ సంపాదిస్తుంది. ఇలా చూసుకుంటే సంవత్సరానికి దాదాపు $12 బిలియన్. అంతెందుకు, మీ ఫ్రెండ్స్ లోనే కనీసం 10 మందికైనా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉండే ఉంటుంది. అంత లేదు మావా, మాదంతా ఐబమ్మ బ్యాచ్ అంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నెట్ఫ్లిక్స్ కి కాంపిటీటర్స్ గా వాల్మార్ట్ ఇంకా బ్లాక్ బస్టర్ స్టోర్స్ ఉండేవి. వాల్మార్ట్ నెట్ఫ్లిక్స్ సేల్స్ కి తట్టుకోలేక తొందరగా మూసుకుంది. తర్వాత ప్రజలు కూడా DVD రెంట్ తీసుకోవడం ఆపేశారు. అప్పుడు మొదలైంది ఈ స్టోరీ. 2010లో బ్లాక్ బస్టర్ తన CEO తీసేసింది. తర్వాత కొంతకాలానికి బ్లాక్ బస్టర్ బ్యాంక్ కరప్సీ చేసింది. తర్వాత 2 ఇయర్స్ కి బ్లాక్ బస్టర్ స్టోర్ కూడా మూతపడిపోయింది అనుకోండి. రీడ్ హోస్టింగ్స్ కి చాలా ముందు చూపు ఎక్కువ. అతను వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇప్పటికి కూడా నెట్ఫ్లిక్స్ చాలా పాపులర్. స్టార్టింగ్ లో నెట్ఫ్లిక్స్ దగ్గర మూవీస్ చాలా తక్కువ ఉండేవి, అందుకని సబ్స్క్రిప్షన్ ఛార్జ్ కూడా పెట్టలేదు. తర్వాత మెల్లిగా US పాపులర్ మీడియాతోని టైఅప్ అవ్వడం స్టార్ట్ చేశాడు. స్టార్స్, డిస్నీ, సోనీ మూవీస్ ని తీసుకురావడంలో సక్సెస్ కూడా అయ్యాడు. దీనికి $20 మిలియన్ ఖర్చు అయింది. తర్వాత అనిపించింది అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసేదే లే. పారామౌంట్, MGM, లయన్స్ గేట్ తో టైఅప్ అయింది. తర్వాత తన సొంత యాప్ ని లాంచ్ చేసింది. 2010 వరకు 30% ట్రాఫిక్ మొత్తం ఈ నెట్ఫ్లిక్స్ లోనే ఉండేది. తర్వాత మెల్లిగా నెట్ఫ్లిక్స్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. నెట్ఫ్లిక్స్ బిజినెస్ స్ట్రాటజీ చూసి నాకే షాక్ కి గురి చేసింది. ఎప్పుడైతే వాళ్ళ కంటెంట్ ప్రొవైడర్స్ కాస్ట్ పెంచడం స్టార్ట్ చేశారో నెట్ఫ్లిక్స్ తన సొంత కంటెంట్ ని స్టార్ట్ చేసింది. 2013లో నెట్ఫ్లిక్స్ తన సొంత షో అయిన హౌస్ ఆఫ్ కార్డ్స్ ని రిలీజ్ చేసింది. అందరూ కూడా ఫస్ట్ ఎపిసోడే మూత పడిపోతుంది అనుకున్నారు, కానీ అనుకోని స్థాయిలో దాని వ్యూస్ అండ్ రీచ్ వచ్చేసరికి ఆ ఫస్ట్ ఎపిసోడ్ కి డిమాండ్ చాలా పెరిగిపోయింది. అందుకని ఒకేసారి అన్ని ఎపిసోడ్ రిలీజ్ చేద్దామని నెట్ఫ్లిక్స్ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకుంది. గెస్ వాట్, అప్పటి నుంచి ఇప్పటి దాకా నెట్ఫ్లిక్స్ గ్రో అవుతూ వస్తూనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎవరికైనా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే దాని పాస్వర్డ్ నాకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ విజువల్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్.